రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్న వాళ్లు తమ రాజకీయ భవిష్యత్తుతో పాటు తమను నమ్ముకుని వచ్చిన వారి రాజకీయ భవిష్యత్తును కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అలా తమ అనుచరులకు కూడా రాజకీయంగా సరైన న్యాయం చేస్తే ఆ నాయకుడి ఇమేజ్ పెరుగుతుంది. టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మంచి విజయం సాధించిన ఈటెల రాజేందర్ కమలం పార్టీలో కీలక పాత్ర పోషిస్తారని చాలా మంది భావించారు. టీఆర్ఎస్లో ముఖ్య నేతగా ఉన్న ఈటెల రాజేందర్ సేవల్ని వినియోగించుకోవడం ద్వారా బీజేపీ నాయకత్వం కేసీఆర్ కు చెక్ చెబుతుందనే ఊహాగానాలు కూడా వినిపించాయి. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఈ విషయంలో బీజేపీ తీరు వేరేలా ఉందనే చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ ను టార్గెట్ చేసే విషయంలో ఈటెల రాజేందర్ సేవల్ని బీజేపీ ఆశించిన స్థాయిలో వినియోగించుకోవడం లేదనే ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ ను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలంగా దెబ్బకొట్టాలని భావించిన ఈటెల రాజేందర్ కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్ ను బీజేపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆయన్ని టీఆర్ఎస్ రెబల్ గా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిపారు. కానీ బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ నిర్ణయానికి సరైన మద్దతు లభించలేదు. దీనికి తోడు రవీందర్ సింగ్ కు బీజేపీ నో ఎంట్రీ బోర్డు పెట్టేసిందనే టాక్ మొదలైంది. ఇది నిజమే అన్నట్టుగా రవీందర్ సింగ్ మళ్లీ టీఆర్ఎస్ గూటికి చేరిపోయారు. ఇదిలా ఉంటే ఈటెల రాజేందర్ తో కలిసి టీఆర్ఎస్ లోకి వచ్చిన కరీంనగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ తుల ఉమ బీజేపీ నుంచి వేములవాడ టికెట్ ఆశిస్తున్నారు. తన సొంత గ్రామం వేములవాడ నియోజకవర్గం పరిధిలో ఉండడంతో ఇక్కడ నుంచి పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారు. అయితే ఆ సీటుపై తెలంగాణ బీజేపీ చీఫ్ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా ఫోకస్ చేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. కరీంనగర్ లేదా వేములవాడ నుంచి ఆయన పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ రెండు సీట్లలో వేములవాడపైనే ఆయన ఎక్కువగా దృష్టి పెడుతున్నారని బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఇదే జరిగితే ఈటెల రాజేందర్తో కలిసి బీజేపీలోకి వచ్చిన టీఆర్ఎస్ ముఖ్య నేతల్లో ఒకరైన తుల ఉమకు నిరాశ తప్పదనే వాదన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు తుల ఉమకు ఎమ్మెల్యే సీట్లు ఇప్పించుకోవాలని ఈటెల రాజేందర్ భావించారనే టాక్ ఉంది. అయితే బీజేపీలో మారుతున్న పరిణామాల నేపథ్యంలో ఆయన ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయన్నది సస్పెన్స్గా మారింది.